ఈ అవెంజర్స్ దగ్గరికి వెళ్ళిన కారులో ఉన్న డీజిల్ మొత్తం వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంటి దగ్గర అయితే అసలు కనిపించరు. మరి ఎక్కడికి వెళ్ళిపోతారు ఏంటో అర్థం కాదు. ఒక ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, ఏమి చేయరు. ఏమైనా బిజీ మోడ్లో పెట్టుకోవడం కానీ లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తారు. ఎక్కడికి వెళ్ళారు ఏంటో ఫోన్లే కదా సరదాగా అలా మాట్లాడదామని చెప్పేసి ఈరోజు వెళ్తే ఈరోజు కూడా లేరు. సరే సర్లే ఏం చేస్తాం, ఈ షిన్చాన్ గడు లేచాడో లేదో, వీడి కోసం ఇందాక నుంచి నేను ఎదురు చూసి టైం వేస్ట్ అయింది తప్ప ఇంకా లేగలేదు. అందుకని చెప్పేసి అవెంజర్స్ దగ్గరికి వెళ్తే వీళ్ళు కూడా లేరు ఇంటి దగ్గర వచ్చేసరికి. అరే ఒక్క నిమిషం, హల్గల్లో ఉన్నాడు. అరే హల్గల్లో ఉండడం కాదబ్బా వాడే, రే ఇక్కడేం చేస్తున్నావురా, మీకోసం ఇంటి దగ్గరికి వెళ్తే మీరేంట్రా బాబు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం ఏంట్రా, నాకు అర్థం కాగడుగుతున్నాను. ఏంటి ఇలా వచ్చావేంటి, నాకు అర్థం కాగడుగుతున్నాను, నీకోసం ఇంటి దగ్గరికి వెళ్ళాను తెలుసా. అయ్యో అంతగడ బాబు, నువ్వు ఎప్పుడు వెళ్ళావో తెలియదు కానీ హల్క్ మామ వచ్చి పాపం 20 నిమిషాలు అవుతుంది. ఎంత ఫోన్ చేసినా కూడా నువ్వైతే లిఫ్ట్ చేయట్లేదు. ఎంతసేపు వెయిట్ చేశాడు తెలుసా మన హల్క్ మామ వచ్చేసరికి, పాపం అక్కడ వచ్చేసరికి బోర్ కొడుతుందంట, ఎవ్వరు లేరంట ఇంటి దగ్గర వచ్చేసి, ఏదో పని మీద అయితే వెళ్ళిపోయారంట. అందుకే మన హల్క్మామ అక్కడే ఉన్నాడని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. తీరా చూస్తే నువ్వు లేవు. సరే సరే గానీ ఎక్కడికి వెళ్ళావు అంత ఇక్కడ బాబా, ఇంతకే ఇంకెక్కడికి రచించాను, అవెంజర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళాను, ఒక్కడు కూడా కనిపించలేదు. ఈ హల్క్ గడు వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. సరే సరే గానీ ఏంట్రా హల్క్ ఇలా వచ్చావేంటి. అదే రా అంతా కూడా, ఏం తోచట్లేదు ఇంటి దగ్గర ఉంటే, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను, బోరు కొడుతుంది అని చెప్పేసి. ఏదైనా ఆడదామని చెప్పేసి అనిపిస్తుందిరా, ఆడడం గానీ ఇంకేమైనా చేద్దాం అన్నట్లు నాకైతే అనిపిస్తుంది, అందుకని చెప్పేసి వచ్చాను రా. అలా ఖాళీగా ఇంటి దగ్గర ఉంటే ఏదో బోరులా అనిపిస్తుంది, అందుకనే వచ్చారా. అవునా, సేమ్ ఫీల్ రా, నాకు కూడా పొద్దున్న నుంచి అలానే అనిపిస్తుందిరా బాబు. ఏం చేయాలో అస్సలు తోచట్లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ ఆడుకుందామా అంటే ఎప్పుడు ఆడినట్లే, అన్ని కామన్ గానే ఉన్నాయి. అంతేగా బాబు, ఒక విషయం గుర్తుందా లేదా నీకు, నిన్న వచ్చేసి వీడియోలో ఏమని చెప్పావు, మన ఫ్రెండ్స్ అందరికి ఒక మాట ఇచ్చావు, అది మర్చిపోయావా ఏంటి. అది నిన్న కాదురా, మొన్నటి వీడియోలో రా. కాకపోతే ఏమిచ్చాను సరిగ్గా గుర్తు రావట్లేదు, ఇవ్వడమైతే ఇచ్చాను. గుర్తొచ్చింది, మన అవెంజర్స్ లోన ఎవరో ఒకరు సీక్రెట్ డోర్స్ అయితే ఓపెన్ చేస్తా అని చెప్పేసి అన్నాను కదా, అది రా ఇప్పుడు గుర్తొచ్చింది. రే హల్క్, నేనైతే ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను రా. నీకు ఏమైనా సీక్రెట్ డోర్స్ ఉన్నాయా రా హల్క్? సీక్రెట్ డోర్సా, ఉన్నాయంతా కూడా నీకు తెలీదా రా, ఎప్పుడో ఒకసారి చెప్పినట్టున్నానే. అదే కాకుండా వచ్చేసరికి ఇన్విజిబుల్ సీక్రెట్ డోర్స్ రా, నేను ఓపెన్ అవ్వమని చెప్తేనే అవి కనబడతాయి, లేకపోతే అసలు కనబడవురా. నా ఒక్కడవే కాదురో, అవెంజర్స్ అందరూ కూడా అలానే ఉంటాయి, అర్థమైందా. ఒక్కొక్కరు సీక్రెట్ డోర్స్ వచ్చేసరికి ఒక్కొక్క రేంజ్ లో ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఎలాంటివి పెట్టానో తెలుసా, వామ్మో మామూలుగా ఉండదు. సరే సరే గానీ ఇప్పుడు ఆ సీక్రెట్ డోర్స్ గురించి ఎందుకురా? ఎందుకని అడుగుతావేంట్రా, ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్ అందరికి మాట ఇచ్చేసాను, మన అవెంజర్స్ అందరివి, అదే నీతో కలిపి ప్రతి ఒక్కరివి, ప్రతి ఒక్క డోర్స్ ఓపెన్ చేసి చూపిస్తా అని చెప్పేసి అన్నారు రా సీక్రెట్ డోర్స్. మీరైతే ఇంకా ఇన్విజిబుల్ డోర్స్ అని చెప్పేసి అంటున్నారు, అవి ఎలా ఉంటాయేంటో నాకైతే అర్థం కావట్లేదు. రే నీ పర్మిషన్ ఇస్తే ప్లీజ్ రా, నీ డోర్ ఒకసారి ఓపెన్ చేసి మా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను రా, అక్కడ ఏమేమి దాచావో. ఓరే అంత కూడా, అది కూడా ఒక కోరికేనరా, నువ్వు అడిగితే నేను ఎందుకు రా చూపించను. సరే సరే పద, ఇప్పుడే చూపిస్తాను. అది కాకుండా అవెంజర్స్ ఎవరు లేరు కదా, ఇప్పుడే చూపించాను అనుకో, ప్రశాంతంగా నువ్వైతే ప్రతిదీ చూసుకోవచ్చు. పద లేట్ చేయకుండా వెళ్దాం. వావ్ నువ్వేనారా ఇది, వామ్మో థ్యాంక్ యూ సో మచ్ రా, అడగ్గానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇంకా మర్చిపోలేను రా, నువ్వు ఈ మాట అన్నావు కదా చాలు. ఫ్రెండ్స్ మీకోసం అయితే మన హల్క్ గడ్ అయితే ఒప్పుకున్నాడు అనమాట, నాకైతే అర్థమైంది. అది నా కోసం ఒప్పుకుంటాడో లేదో తెలియదు కానీ మీకోసం అయితే ఖచ్చితంగా ఒప్పుకున్నాడని నేనైతే చెప్పగలను. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్లాల్సిన సమయం అయితే వచ్చేసింది. మన హల్క్ గడి సీక్రెట్ రూమ్ అయితే ఎలా ఉందో చూడడానికి మీరైతే రెడీగా ఉన్నారా? రెడీగానే ఉన్నారంతే బాబు, వాళ్ళేనేంటి నేను కూడా రెడీగా ఉన్నాను. అసలు హల్క్ మామ సీక్రెట్ రూమ్ లో ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి, అసలు ఏమేమి దాచాడో, సూట్లు దాచాడా లేకపోతే కార్స్ దాచాడా, ఏం దాచాడని చెప్పేసి మనమైతే చూడాలి. హల్క్ మామ ఏమేమి దాచావు? హల్క్ మామ ఏమేం దాచానో చెప్పలేనురా, కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా నేనైతే దాచాను. ఆ సీక్రెట్ రూమ్లన్నీ పక్క పక్కనే ఉంటాయి, దగ్గరకు వెళ్ళి చూస్తే నీకే అర్థమవుతుంది. ఓకేనా పద, లేచకుండా నీ కారులోనే వెళ్దాం, నా కారు తీసుకురాకుండా నేను నార్మల్ గానే వచ్చాను. ఎంత భారీ శరీరాన్ని పట్టించడం కష్టమే, మరేం చేస్తాం, తప్పదు కదా నువ్వు నార్మల్ గా వచ్చానని చెప్పేసి అంటున్నావు. ఒక కారు తీసుకొచ్చినా బాగుండేదిరా బాబు నువ్వు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాం అనమాట మన హల్క్ గడి సీక్రెట్ రూమ్ చూడటానికి. ఎలా ఉంటుందో ఏంటో అసలు నాకైతే అర్థం కాదు.
కావట్లేదు. డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళి చూస్తేనే ఎలా ఉంటుందో చూడగలం. మామూలుగా ఉండదు, నాకు తెలిసినంత వరకు మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. మరి వీళ్ళ కలెక్షన్ మామూలుగా ఉంటుందా ఏంటి? అది కాకుండా సూపర్ హీరోస్ కాబట్టి ఒక రేంజ్ లో కలెక్షన్ అయితే ఉంటుంది. సూట్సే కాదు, ఇంకా కార్స్ గానీ బైక్స్ గానీ ఇంకా ఎన్నెన్నో చాలా అంటే చాలా ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. కానీ ఎలా ఉంటాయి అవి, ఎలా ఉంటాయో మనమైతే ఇప్పుడు చూడబోతున్నాం. మీరైతే ఎక్కడ తగ్గదు, ప్రతిదీ చూస్తూనే ఉండండి. ఎందుకంటే నేనైతే ఎక్కడ చూపిస్తాను ఏంటో తెలియదు కదా, అందుకని చెప్పేసి ఇంకా లేట్ చేయకుండా మనమైతే మన అవెంజర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి మన హల్క్ గడి సీక్రెట్ రూమ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. లెట్స్ గో. రే అంత కూడా నేను చెప్పిందంతా గుర్తుంది కదా, అలా తిన్నంగా వెళ్ళావు అనుకో. అదిగో అస్ట్రైట్, నువ్వు ఇక్కడ కారు ఆపేసినా పర్వాలేదు, తిన్నంగా వెళ్తే నీకైతే కనబడుతుంది. ఆ లోపలికి పద, అస్ట్రైట్ గా వెళ్ళావంటే నీకైతే కనబడుతుంది. సరే సరే రా బాబు, తిన్నంగా స్ట్రైట్, తిన్నంగా స్ట్రైట్ అని చెప్పేసి చెప్తూనే ఉన్నావు, ఆ మాత్రం తెలియదరా నాకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి సీక్రెట్ రూమ్. అరే ఏంటిది, వామ్మో ఇవి కొంపదీసి సీక్రెట్ డోర్స్ ఏంటి ఇలా ఉన్నాయి? రే హల్క్, నువ్వు చెప్పిన సీక్రెట్ డోర్స్ ఇవనే ఏంటి? అవునరా, అంత కూడా నేను చెప్పిన సీక్రెట్ డోర్స్ అవే. ఒక్కొక్కటి చూసావా ఎలా ఉన్నాయో, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా నేనైతే పెట్టుకున్నాను. ముందుగా వచ్చేసి ఒక్కొక్క దాంట్లో ఎలా పెట్టుకున్నానో చెప్పమంటావా? చెప్పురా చెప్పు, నేను కూడా దానికోసమే రెడీగా ఉన్నాను రా. అసలు ఒక్కొక్క దాంట్లో ఏ విధంగా పెట్టుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఫోటోలు చూస్తుంటే నువ్వైతే నీ యొక్క ఇమేజ్ ఒకటి పెట్టుకున్నావు, అలానే కొన్ని కార్స్ పెట్టుకున్నావు, అలానే ఒక బైక్ అయితే పెట్టుకున్నావు, అలానే లెఫ్ట్ సైడ్ లో నీ ఫిస్ట్ పెట్టుకున్నావు. ముందుగా చెప్పురా ఇవి వచ్చేసి దేనికి పెట్టావు నాకైతే అర్థం కావట్లేదు, ఒకసారి చెప్తావా? అదే రాంత కూడా, ఏంటంటే నువ్వు ఇప్పుడు నించొని ఉన్నావు చూసావా, అక్కడ ఒక బైక్ ఉంది, బైక్ పోస్టర్. ఆ యొక్క డోర్ వచ్చేసరికి ఓపెన్ చేసావంటే నీకైతే ఒక్కొక్క బైక్ కాదు ఎన్నో బైక్స్ కనబడతాయి, సూపర్ బైక్స్ నావైతే. అలానే ముందుగా వచ్చేసి నా యొక్క ఫోటో చూసావు కదా, ఆ ఫోటో ఉన్నది కనుక ఓపెన్ చేసినట్లయితే నా యొక్క సూట్స్ అయితే ఉంటాయి. అలానే ఆ తర్వాత నీకైతే కార్లు కనబడుతున్నాయి కదా, చాలా అంటే చాలా మాన్స్టర్ లా ఉన్నాయి కదా కార్స్ వచ్చేసరికి. ఆ కార్స్ ఉన్న డోర్ కనుక నువ్వు ఓపెన్ చేసినట్లయితే అందులో వచ్చేసి ఏముంటాయో తెలుసు కదా, కార్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నీకైతే బైక్స్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా స్టార్టింగ్ లో ఉన్నది వచ్చేసరికి నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పెద్దయిన వరకు ప్రతి జ్ఞాపకాలు ఉన్నాయి. నువ్వు ఒకసారి అందులోకి వెళ్ళినట్లయితే నీకే చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది. నీకైతే ప్రతిదీ బాగా అర్థమైంది కదా. వామ్మో అదేం కలెక్షన్ రా బాబు, నా మైండ్ పోతుంది. ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గా పెట్టావా నువ్వు? కొన్ని ఒక దాంట్లో వచ్చేసరికి సూట్స్ అంట, ఇంకొక దాంట్లో వచ్చేసి వెహికల్స్ అదే కార్స్ అంట, నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి బైక్స్ సూపర్ బైక్స్ అంట. అది కాకుండా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే ఆ చిన్నదిగా కనబడుతుంది చూసారా, దాంట్లో అయితే పెట్టాడంట. వామ్మో మామూలుగా కాదు కదా ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు మన హల్క్ గడ్ అయితే మామూలుగా ప్లాన్ చేయలేదు, గట్టిగానే ప్లాన్ చేసి పెట్టుకున్నాడు డోర్స్ అయితే. మనమైతే ఓపెన్ చేద్దాం అబ్బా, నాకైతే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. మీరైతే చూసారు కదా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉన్నాయి, మనమైతే ఒక్కొక్క దాంట్లో చూసరికి ఎంత టైం పడుతుందో ఏంటో. మీరైతే బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నారు అనుకుంటా. రే సించాన్ విన్నావా మన హల్క్ గడ్ చెప్పిందంతా? చాలా బాగా విన్నాను అంతకుడు బాబు, చాలా బాగా విన్నాను. పదా లేట్ చేయకుండా మనమైతే అందులోకి వెళ్ళిపోదాం. చూసావు కదా చిన్ననాటి జ్ఞాపకాలు అంట, దాని నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. తర్వాత లాస్ట్ లో వచ్చేసరికి మనమైతే సూట్స్ అన్ని తీరిగ్గా చూసుకుందాం. పద అంతకుడు బాబు లేట్ చేయకుండా పద, నాకైతే ఉత్సాహం ఆగట్లేదు అంతకుడు బాబు, పద ప్లీజ్ ఫస్ట్ గా వెళ్దాం పద. వామ్మో నువ్వు నన్ను వదిలేలా బాబు. సరే సరే ఓపెన్ చేస్తున్నా నాకు. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేసరికి ఏం ఓపెన్ చేయబోతున్నామో చూసారు కదా, మన యొక్క హల్క్ గడి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇందులోనే ఉన్నాయంట. మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ ఓపెన్. ఓకే అరే ఏంటబ్బా ఓపెన్ చేసిన వెంటనే ఇలా పగిలింది? వామ్మో హల్గడ్ కదా, ఆ మాత్రం ఫోర్స్ అయితే ఉంటుందిలేండి, మరి ఆ మాత్రం పగలకపోతే ఇంకెందుకు చెప్పండి, అందుకని చెప్పేసి పగిలిందేమో. మనమైతే ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం. 1 2 3 లెట్స్ గో. అరే వచ్చేసామబ్బా వచ్చేసాం. వామ్మో ఇదేం ఫోటో అబ్బా. రే హల్క్ ఏంట్రా ఇంత పెద్దగా ఉంది? ఫ్రెండ్స్ మన హల్క్ గడి చిన్నప్పటి ఫోటో అనుకుంటా ఇది వచ్చేసరికి. రే హల్క్ వామ్మో ఏంట్రా ఈ పోస్టర్లన్నీ? వామ్మో ఫ్రెండ్స్ చూసారు ఇక్కడ వచ్చేసరికి ఎంత పెద్దగా ఉందో ఇది.
అయ్య బాబోయ్ రే హల్క్, ఏంట్రా ఎవరినో కొట్టడానికి రెడీ అయినట్టున్నావు ఆ పోజ్ లో? అప్పుడు నా ఏజ్ వచ్చేసి 20 or 21 అయితే ఉంటుంది. అప్పుడు నేను ఒకరితో గొడవకైతే రెడీగా ఉన్నాను, అప్పుడు ఆ ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసరికి నీ లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి నార్మల్ గా కొంచెం నా బాడీ ఎలా ఉందో చూసుకున్నాను. ఎలా ఉంది, బాగుందా? బాగుందని అడుగుతావేంట్రా, నువ్వు పాత జ్ఞాపకాలన్నీ చాలా అంటే చాలా బాగా పెట్టుకున్నావు. ఫ్రెండ్స్ మీరైతే చూసారా, అక్కడ నేమ్ వచ్చేసి హల్క్ అంట. ఏమన్నా ఉందా, మనం లోపల ఎంటర్ అయ్యేసరికి ఒక రేంజ్ లో ఉంది కదా, మొత్తం గ్రీన్ కలర్ లో ఉండి ఒక్కొక్కటి పగిలిపోయినట్లు. వామ్మో, ఒక దగ్గరే కాదు చుట్టూరు పోస్టర్లు అయితే ఉన్నాయి. మనమైతే ఒక దగ్గర కాదు చుట్టూరు చూద్దాం, ఆగండి. ఇది వచ్చేసరికి ఏమన్నా ఉందా పోజ్ వచ్చే, అబ్బాబాబాబాబాబా ఒక రేంజ్ లో ఉంది. ఇది వచ్చేసి రే ఏంట్రా ఇలా ఇచ్చావు, కొంపదీసి ఫైట్ చేస్తున్నప్పుడు ఫోటో ఏంటి, చూడడానికి థానోస్ గారితో ఫైట్ చేస్తున్నట్టుందిరా. ఎగ్జాక్ట్లీ రా అంతకుడా, నేను థానోస్ తో ఫైట్ చేస్తున్నప్పుడేరా ఈ యొక్క ఫోటో వచ్చేసరికి. ఇది ఒకటే కాదు, చాలా అంటే చాలా ఫోటోలు వచ్చేసి థానోస్ గారితో ఫైట్ చేస్తున్నప్పుడు వేరా బాబు. ఆ టైంలోనే నేనైతే చాలా అంటే చాలా మంచిగా ఈ 20 ఫోటోలు అయితే క్యాప్చర్ చేయించాను, మామూలుగా లేవుగా. దీనికి మాటలు లేవురా బాబు, ఏమన్నా పెట్టుకున్నావురా. అరే ది ఇన్క్రెడిబుల్ హల్క్, వామ్మో ఒక నేమ్ కే వాల్ అయితే యూజ్ చేశాడబ్బా. అరే ఇక్కడ కూడా ఒక పోస్టర్, వామ్మో ఎంతెంత ఉన్నాడురా బాబు వీడు వచ్చేసరికి. రే హల్క్ మామూలుగా లేవురా. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి ఒక్కొక్క సూట్ యొక్క ఇమేజెస్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు, అంటే వీడు తీసుకున్న ఫొటోసే అనమాట. కానీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా ఉండేవాడు కదా, అటువంటి ఫోటోలు వచ్చేసరికి ఈ విధంగా పెట్టుకున్నాడు వీడైతే చాలా అంటే చాలా గ్రేట్ రా హల్క్. నువ్వైతే మాత్రం ఒక రేంజ్లో పెట్టుకున్నావు కలెక్షన్ అయితే. ఇవే ఎలా ఉన్నాయంటే వీడి కార్ కలెక్షన్, బైక్ కలెక్షన్, అలానే వీడి యొక్క సూట్ కలెక్షన్ ఎలా ఉంటుందో. వామ్మో రే ఇదేంట్రా, ఇది రాగ్నారోక్ హల్క ఏంటి కొంపదీసి? అవునరా అంత కూడా, రాగ్నారోక్ మామూలుగా ఉండదు, చూసావు కదా ఎంత ఉన్నానో. ఇక్కడే కాదు కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళామంటే నీకు ఇంకొక రాగ్నారోక్ కనబడుతుంది. దాంతో వచ్చేసరికి నేనైతే మన యొక్క థానోస్ గడితో బుర్ర పగలు కొట్టేశాను తెలుసా. అవునా, థానోస్ గడి బుర్ర పగలు కొట్టేసావా, కాకపోతే అది ఎక్కడ ఉందిరా. ఓకే బ్యాక్ సైడ్ అని చెప్పేసి అన్నావు కదా, చూద్దాం చూద్దాం. వామ్మో ఏమన్నా ఉన్నాయో పోస్టర్స్ వచ్చేసరికి ఇదిగో ఇది అనుకుంటా. ఫ్రెండ్స్ చూసారా రాగ్నారోక్ హల్క్ అనమాట ఇది వచ్చేసరికి. దీంతో అయితే మన థానోస్ గడి బుర్ర పగలు కొట్టేశాడు అనమాట మన హల్క్ గడి అయితే. ఇప్పుడే చెప్తున్నాడు వామ్మో ఏమన్నా ఉన్నాడు రా బాబు. మనం డైరెక్ట్ గా చూడలేదు కానీ అప్పుడు డైరెక్ట్ గా చూస్తుంటే ఒక రేంజ్ లో ఉండేది, మనకు అంత అదృష్టం లేదులేండి అప్పుడు ఆ ఫైట్ వచ్చేసరికి చూడటానికి. వామ్మో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉన్నాడు చూడండి, డేంజర్ గాళ్ళగా. ఏజ్ వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు ఒక 30 అయ్యి ఉంటుందేమో అందులో వచ్చేసి, అంతే కదరా? అవునరా అంత కూడా కరెక్ట్ గా చెప్పావు, నా ఏజ్ అప్పుడు వచ్చేసరికి 30 అయితే ఉండేది. సరే సరే కానీ నువ్వు మెయిన్ది చూడలేదేమో. ఒకసారి అందులో హాల్ ఉంది చూసావా, ఆ హాల్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడరా, అక్కడ సరైనది ఉంది. ఏంటి హాల్లో సరైనది ఉందా? చూసాను కదరా బాబు, ఇప్పటికే మామూలుగా లేవు, ఒక్కొక్కటి వచ్చేసరికి సరిగ్గా పెట్టుకున్నావురా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా అవెంజర్స్ అందరివి చూస్తే ఎలా ఉంటాయో ఏంటో, నీ ఒక్కడికే ఇలా అయిపోతున్నాను, ప్రతి ఒక్కరికి చూస్తే ఒక రేంజ్ లో ఉంటుందంతే. సరే సరేరా, ఇప్పటికే టైం అవుతుంది కదా, మనమైతే అన్ని చూడాలి కాబట్టి ముందుగా వచ్చేసి ఇవన్నీ చూసేసాం కదా. అరే ఇంకెక్కడెక్కడ ఏం కనబడట్లేదే, హాల్లోకి రమ్మని చెప్పి. అరే ఏంట్రా పైన ఎంత ఉంది, వామో రే గ్రీన్ కలర్లో ఏంట్రా ఇది ఇంత పెద్దగా ఉంది, చూడడానికి ఏదో పవర్స్ యూజ్ చేసే ఒక మషిన్ టైప్లో ఉంది, ఏదో ఒక గ్యాడ్జెట్ టైప్లో ఉంది, ఏంట్రా ఇది? రే అంత కూడా నాకు పవర్స్ వచ్చిందే దాని వల్లరా, నా చిన్నప్పుడు దాన్నైతే మింగేశాను, అంటే నేను అప్పుడు బాడీ బిల్డర్నే, కాకపోతే అప్పుడు నేను మింగేయడం వల్ల నాకైతే ఇటువంటి శక్తులు అయితే రావడం జరిగింది, అది కాకుండా గ్రీన్గా అయితే ఈ విధంగా మారిపోవడం జరిగింది. అర్థమైందా? అదనమాట దాని యొక్క పాస్ట్ వచ్చేసరికి. ఎలా ఉంది నా పాస్ట్? రే నీ పాత జ్ఞాపకాల వల్ల నీ యొక్క పాస్ట్ వచ్చేసి ఈజీగా చెప్పేయచ్చురా, ఒకప్పుడు ఎలా ఉండేవాడు అని చెప్పేసి ఒక్కొక్కటి ఈ ఫోటోలు చూసాడంటే అర్థమైపోతుంది, నిన్ను కెలకాలన్నా భయపడతారు. ఇప్పటికైనా అంతేలే కానీ మామూలు కాదు కదా నువ్వు వచ్చేసరికి. ఫ్రెండ్స్ చూసారు కదా మన హల్క్ గడ్ వచ్చేసరికి స్టార్టింగ్లో వాడి చిన్ననాటి జ్ఞాపకాలు ప్రతిదీ ఇక్కడ పోస్టర్ రూపంలో అయితే పెట్టుకున్నాడనమాట, అంటే అవి రియల్గా ఫోటోలు తీసుకునేవే, కాకపోతే ఈ విధంగా పెట్టుకున్నాడు. సూపర్ రా, హ్యాట్స్ ఆఫ్, నువ్వైతే మామూలుగా పెట్టుకోలేదు, అది కాకుండా రూమ్ లో పెట్టుకున్నాడు అబ్బా ఇంత మంచిగా, అందుకే నాకైతే చాలా మంచిగా అనిపించింది. సూపర్ సూపర్, ఇంకా లేట్ చేయకుండా మనమైతే నెక్స్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి కదా, టైం అవుతుంది, లెట్స్ గో.
ఓకే బయటకైతే వచ్చేసామబ్బా, అమ్మయ్యా ఇంకెక్కడికి వెళ్తానేమో అనుకున్నాను, మొత్తానికి బయటకైతే వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆగండి ఆగండి, నెక్స్ట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏ మాటకు ఆ మాట, అందులో ఉన్న గ్యాడ్జెట్స్, గ్యాడ్జెట్స్ అంటున్నానేంటి, చిన్ననాటి జ్ఞాపకాలు అయితే మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. నాకైతే చాలా ఆనంద బాష్పాలు అయితే ఇచ్చాయి మన హల్క్ గడ్ వచ్చేసరికి. చిన్నప్పటి నుంచి పెద్దయినంత వరకు ప్రతివి ఉన్నాయన్నమాట. ఆ మాత్రం ఉండకపోతే ఎలా చెప్పండి, అవి వచ్చేసే ఆ విధంగా కనిపించాయి. అంటే అప్పట్లోన ఆ రోజుల్లోనే వీడైతే ఫోటోలు తీసుకుని ఆ విధంగా పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఈ విధంగా బైక్స్ అన్నీ తీసుకుని ఉంటాడు కదా, అంటే ఈ కాలంలో చాలా అంటే చాలా బైక్స్ వస్తున్నాయి, ఎన్నెన్నో సూపర్ బైక్లు వస్తున్నాయి. మరి వీడు తీసుకోకుండా ఉంటాడు చెప్పండి, ఖచ్చితంగా తీసుకుంటాడు కదా. అందుకని చెప్పేసి మనమైతే ఇంకా లేట్ చేయకుండా బైక్స్లోకి అయితే వెళ్ళిపోదాం. బైక్స్ గ్యారాజ్ వచ్చేసరికి ఎలా పెట్టుకున్నాడు ఏంటో చూడడానికి చాలా అంటే చాలా రెడీగా ఉన్నట్లున్నారు ప్రతి ఒక్కరు వచ్చేసరికి. రేసించా నువ్వు కూడా రెడీగా ఉన్నావు కదా? రెడీ అంటావు ఏంటందుకు బాబు, ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. డోర్ ఓపెన్ చేసే లేట్ చేయకుండా. ఓకే ఓపెన్ చేసేసావా డోర్ వచ్చేసరికి? అమ్మా అంతేగడు బాబు, ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం పద మరి. వెళ్దాం రేసించాను వెళ్దాం. కాకపోతే ఏంటి ఫ్రెండ్స్, డోర్ ఇలా ఓపెన్ చేస్తే అలా పగిలిపోతుందబ్బా, మామూలుగా లేదు కదా. ఓకే ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. రెడీ 1 2 3 లెట్స్ గో. ఓకే వచ్చేసాం. అమ్మ బాబోయ్, అరే ఫ్రెండ్స్ చూసారా, బైక్స్ వచ్చేసరికి చూసారా, వామ్మో ఏమన్నా ఉన్నాయా, కలర్స్ వచ్చేసరికి ఒక రేంజ్ లో ఉన్నాయి, అన్ని గ్రీన్ కలరే. కాకపోతే ఏ బైక్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వామ్మో అటు పోస్టర్లు ఇటు పోస్టర్లు. ఆగండి ఒక్క నిమిషం, మీరైతే ఇక్కడ బైక్ చూసుకోవచ్చు, ఏమన్నా పెట్టాడా? రే హల్క్, ఏంట్రా ఈ బైక్ కలెక్షన్ మామూలుగా లేదు, ప్రతిదీ సూపర్ డూపర్ బైక్స్ లానే ఉన్నాయి కదరా. మరేమనుకున్నావు అంత కూడా, మన దగ్గర వచ్చేసరికి నార్మల్ కలెక్షన్ లేదు, ఒక రేంజ్ లో ఉంది కలెక్షన్ వచ్చేసరికి. బైక్లు ఏం చూసావు, కార్లు కూడా చూడు, నీకైతే మత్ ఎక్కిపోతుంది. సరే సరే గానీ బైక్స్ అయితే ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో ముందుగా చూడరా బాబు. ఒక్కొక్కటి నేనైతే ఎంత మంచిగా సేకరించి ఎలా పెట్టుకున్నాను చూసావా, అదిరా మన టాలెంట్. మామూలు టాలెంట్ కాదురా బాబు, ఏమన్నా కలెక్షన్ పెట్టుకున్నావు రా అసలు, బుర్ర పాడంతే. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇంతకు ముందు మనమైతే ఈ బైక్ ఏమైనా దొంగతనం చేసామా వీడి దగ్గర నుంచి వచ్చేసి, ఏమో సరిగా గుర్తులేదులేండి, ఏం పర్వాలేదు. కానీ ఏ మాటకా మాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క బైకు ఏమన్నా ఉందా. కాకపోతే ఈ స్టార్టింగ్ లో నార్మల్ బైక్స్ అయితే పెట్టాడు అనుకుంటా. ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాయి అసలైన సూపర్ డూపర్ టర్బో చార్జ్డ్ బైక్స్ అన్నమాట. ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కలర్స్ మాత్రం ఒక రేంజ్ లో దింపాడు అబ్బా. హల్క్ అంటే మరి ఆ మాత్రం కలర్స్ లేకపోతే ఎలా చెప్పండి, బాడీ కలర్ లోనే ఉండాలన్నమాట. ఓకే ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి మనమైతే 4 బైక్స్ చూసాం. ఈ 4 బైక్స్ సూపర్ గా ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ ఉండేవి ఎలా ఉంటాయో మీరు చూడాలి కదా, మరి ఆ బ్యాక్ సైడ్ కూడా మనమైతే వెళ్ళి చూద్దాం. ఆగండి ఒక్క నిమిషం, వామ్మో ఇక్కడ కూడా పోస్టర్స్ అయితే పెట్టాడు వీడు. అరే అంతగడు బాబు, ఆ పోస్టర్స్ నేను వచ్చినప్పుడే చూశాను, నువ్వు చూడలేదా? ఏమన్నా ఉన్నాయి తెలుసా, నువ్వు చూసావేమని చెప్పేసి నేనైతే కామ్గా ఉన్నాను. అబ్బాబాబాబా బుర్ర పాడున్నాయి కదా అసలు ఆ పోస్టర్లు అయితే. ఏమన్నా పెట్టాడా, ఎక్కడ ఏం పెట్టాలో మన హల్క్ మామకి తప్ప ఇంకెవరికి తెలియదేమో అంతగడు బాబు, బుర్ర పాడు చేసాడంతే. సరే సరే నెక్స్ట్ రోకి అయితే వెళ్ళిపోదాం పదా, ఇంకా అక్కడ ఏ బైక్స్ పెట్టాడో చూద్దాం పద అంతగడు బాబు, చూద్దాం పదా. ఓకే ఓకే రే సించాన్, చూద్దాం చూద్దాం. కానీ ఏ మాటగా మాట, ప్రతిదీ ఈ బైక్స్ నదులైతే వెళ్ళబుద్ధి వేయట్లేదురా, అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడికిక్కడ అలా తిరుగుతున్నాను. ఇది చూడు ఎలా ఉందో, మొత్తం ఒక పాము ఉండేటట్టు అయితే ఉంది కదా ఫ్రెండ్స్. మీకైతే ఆ విధంగా అనిపించినట్లయితే కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఓకే మనమైతే ఇంకా బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. ఇక్కడే చాలాసేపు అయితే ఉండిపోయామన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఏ బైక్స్ ఉన్నాయో మీకు కనబడుతున్నాయి అనుకుంటా, కనబడినట్లయితే కామెంట్ చేయండి, వాటి పేర్లు కూడా తెలిసినట్లయితే కామెంట్ చేయండి, సరేనా? ఓకే ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ రోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ZX10R, వామ్మో నింజా. ఫ్రెండ్స్ చూసారా, నింజా ZX10R అబ్బా. అయ్యా బాబో ఇది కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఆహా కొంచెం స్పీడ్ ఉంటుందబ్బా బండి, వచ్చేసరికి మామూలుగా ఉండదు. ఏమన్నా కలెక్షన్ పెట్టుకున్నాడు అసలు. ఇక్కడ చూసుకున్నట్లయితే వామ్మో ఇది డ్రాగ్ రేస్ కి యూజ్ చేసే బైక్ లా ఉందబ్బా చూడటానికి, లేకపోతే ఏమైనా గాల్లో ఎగిరే బైకా? రే హల్క్ ఇది ఏ బైక్ రా అంతకే? ఇదా గాల్లో ఎగురుతుంది. అంటే గాల్లో ఎగరడం అంటే బూస్ట్ ఇస్తూ ఉంటుంది రా ఎక్కువసేపు వచ్చేసరికి, కొంచెం కొంచెం గాల్లో ఎగురుతూ ఉంటుంది కూడాను, చాలా అంటే చాలా బూస్ట్ ఇస్తుంది రా బాబు, చాలా స్పీడ్ కూడాను. అవునవును రా, అర్థమైంది నాకు చూడగానే అర్థమైంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ బైక్ వచ్చేసరికి బూస్ట్ అయితే చాలా అంటే చాలా ఒక రేంజ్ లో అయితే యూజ్ అవుతుందంట, మామూలుగా లేదుగా. ఓకే నెక్స్ట్ వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు స్టార్ ఐటమ్, మామూలుగా లేదు కదా,
సుజుకి హయాబుసా టర్బో చార్జ్డ్. ఇది వచ్చేసి ఒక మోడల్. అయితే ఇంకొక టర్బో చార్జర్ కూడా ఉంది, అది కూడా మీకైతే చూపిస్తాను. ఇదిగోండి ఇదిగోండి, మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, హయాబుసా టర్బో చార్జ్ నా బ్యాక్ సైడ్, దాన్ని కూడా మీకైతే దగ్గర నుంచి చూపిస్తాను. నిన్న కూడా చూసే ఉంటారు, చూడాలి అయితే కామెంట్ చేయండి. దాని గురించి కూడా నేనైతే దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను, ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక హయాబుసా అనమాట. మనకైతే ఇది 2017 2018 మోడల్లో ఏంటో తెలియదు కానీ అబ్బబ్బబ్బబ్బా, మొత్తం హయాబుసాలే మూడు ఉన్నాయి అబ్బా. హయాబుసా టర్బో హయాబుసా, ఇది అల్ట్రా టర్బో హయాబుసా అనమాట. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ హయాబుసా గురించి నేనైతే ఇప్పుడు చెప్దాం అనుకున్నాను. ఏంటంటే మనమైతే మొన్న ఒక వీడియో చేసామన్నమాట, అందరూ వచ్చేసరికి మన హల్క్ గాడి కానీ మన స్పైడర్ మ్యాన్ కానీ సూపర్ మ్యాన్ కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అవెంజర్ వచ్చేసరికి ఈ బైక్తో అయితే డ్రాగ్ రేస్ అయితే చేసుకున్నాం. అది ఎలా చేసుకున్నామో ఏంటని చెప్పేసి మీకైతే చూడాలనిపించినట్లయితే కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఉంటుంది, దాంతో క్లిక్ చేయండి. అలానే మీకు అంతగా తెలియకపోయినట్లయితే వీడియో లాస్ట్లో అయితే ఒకటి వస్తుంది అనమాట మీ స్క్రీన్ పైన, దానిపైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరైతే ఆ వీడియో చూసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా కొంచెం అఫీషియల్గా అయితే ఉంటుంది అనమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రాయల్టీ రాయల్టీగా ఉంటుంది. ఏమన్నా పెట్టుకున్నావరా, సూపర్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ కలెక్షన్ రా బాబు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు ఒక టైప్ ఆఫ్ ఇది ఘోస్ట్ రైడర్ బైక్ టైప్లో కూడా ఉందబ్బా, కానీ మరి అంత కనిపించట్లేదు, జస్ట్ స్టార్టింగ్లోనే ఉన్నారు కదా వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం శాండ్లో అయితే వదులుతామన్నమాట ఈ బైక్ వచ్చేసి, అదే అనుకుంటా. కానీ బైక్లా లేదు కదా, కార్లా ఉంది కదా, ఏదో ఒకటిలేండి. కానీ వచ్చేసరికి బైక్స్ అనమాట. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట, ఇది కూడా టర్బో చార్జరే. ఎంత పొడవుగా ఉందో చూడండి, చూడటానికి కార్లో అయితే ఉంది, కాకపోతే కార్ అయితే కాదనమాట. ఇదైతే టర్బో చార్జర్ వెహికల్ అనమాట. ఇది కూడా నువ్వు బైక్ వచ్చేసి సూపర్గా ఉంటుంది. దీన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఉంటుంది డ్రాగ్ రేస్లో ఒక రేంజ్ ఫీలింగ్ వస్తుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మీరైతే చూసారు కదా, మీకైతే ప్రతి బైక్ అయితే మళ్ళీ దగ్గర నుంచి అయితే చూపించేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరైతే మర్చిపోతారు కదా ఇంత మంచి కలెక్షన్ ఉందా అని చెప్పేసి. ఒకవేళ మీకు మళ్ళీ చూడాలనిపిస్తే చూసుకోండి, సరేనా? ఓకే, మొత్తానికి మనమైతే ఇదైతే చూపించేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కార్ కలెక్షన్ కూడా చూడాలి కదా, లెట్స్ గో. ఓకే, వచ్చేసాం లోపల నుంచి బయటకు అయితే వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి కార్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం. మీరైతే రెడీగా ఉన్నారు కదా కార్ కలెక్షన్ ఎలా ఉందో చూడడానికి? నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది, మీకు కూడా ఉన్నట్లయితే కామెంట్ చేయండి, సరేనా? ఓకే, ఇప్పుడు మనం ఈ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నాకైతే స్టార్టింగ్లో వచ్చేసి ఏదో వీడి చిన్ననాటి జ్ఞాపకాలు అన్నాడు కదా, నేను నార్మల్గా వెళ్ళి చూశాను, ఒక రేంజ్లో ఉన్నాయి ఆ జ్ఞాపకాలు. నెక్స్ట్ వచ్చేసి బైక్ కలెక్షన్ కదా అంటే ఏదో నార్మల్గానే ఉంటుంది కదా, మనం ఎప్పుడు చూసేవాళ్ళమే కదా, ఒక రెండు మూడు ఉంటాయిలే అనుకున్నాను. ఇంకేంటి, దగ్గర చూస్తే లోపలికి వెళ్ళి చూసినట్లయితే దగ్గర దగ్గర ఒక 15 ఉన్నాయి అబ్బా. రే హల్క్, నీకైతే హ్యాట్స్ ఆఫ్ రా బాబు, మామూలుగా అసలు ఏమన్నా కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నావురా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ అంత కూడా, థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎప్పుడో చూపిద్దాం అనుకున్నాను కానీ అప్పుడు వచ్చేసి నువ్వైతే కార్లు అవి దొంగతనం చేసి ఎక్కడో దాచేసేవాడివి కదా, ఆట పట్టించేవాడివి, అందుకని నీకైతే చెప్పలేదురా, లేకపోతే నీకు అప్పుడే చెప్పుండేవాడిని. నాకు తెలుసురా మీరు కావాలని చెప్పరని చెప్పేసి, నేను కూడా ఏం పట్టించుకోలేదులే, ఎందుకంటే మీరు కావాలని చేస్తున్నారని చెప్పేసి మీరైతే ఆ విధంగా చూపించరు కూడా. ఎవరు చూపిస్తారు చెప్పురా, నేను ఇప్పుడు కావాలనే దొంగతనం చేస్తున్న టైంలోనా మీరు ఎలారా చూపిస్తారా బైక్ కలెక్షన్ కానీ కార్ కలెక్షన్ కానీ? అలా చూపించినట్లయితే మొత్తం తీసుకెళ్ళిపోయి అక్కడ దాచిస్తా, కాకపోతే ఇప్పుడైతే అలా కాదులే, ఏదో సరదాగా చేసేవాడిని అప్పుడు వచ్చేసరికి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనమైతే నెక్స్ట్ది కూడా ఓపెన్ చేయాలరా, ఇప్పటికే చాలా టైం అయితే అయిపోయింది కదా, మనమైతే నెక్స్ట్ది కూడా ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. కార్ కలెక్షన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి. అందులో ఎలా పెట్టుకున్నాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు, అర్థం కాకపోవడంలో ఏం లేదులేండి, మనం డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం కార్ కలెక్షన్ ఎలా ఉందా ఏంటని చెప్పేసి. మీరైతే రెడీగా ఉన్నారు కదా చూడడానికి? రే షించాన్, ఎగ్జైటింగ్ గా ఉన్నావా నువ్వు? ఇందాక నుంచి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను అంతే బాబు. నువ్వు ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేసినట్లయితే నీకన్నా ముందు వెళ్ళిపోయారా ఉన్నాను, అంత ఎగ్జైటింగ్ గా ఉన్నాను అంతే బాబు. ఫాస్ట్ గా ఓపెన్ చేయి, అందులో ఏమున్నాయి ఏంటో కార్లు వచ్చేసరికి. మామూలు కార్ కలెక్షన్ ఉండదులే నాకు తెలిసినంత వరకు, ఒక రేంజ్ లో అయితే ఉంచుతాడు మన హల్క్ మామ వచ్చేసి. ఓపెన్ చేయి అంతే బాబు, ఓపెన్ చేయి. ఓకే రే షించాన్, రెడీగా ఉన్నావు కదా? ఫ్రెండ్స్ మీరు కూడా రెడీగా ఉన్నారు కదా, లెట్స్ ఓపెన్. ఓకే, ఓపెన్ అయితే అయిపోయింది అనమాట. లోపల వచ్చేసరికి సేమ్ ఇందాకల విధంగానే అయ్యింది అనమాట. మరి ఏం చేస్తాం, మన హల్క్ గడి డోర్స్ కదా, ఆ మాత్రం ఫోర్స్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్ళి చూడాలి అసలు ఏ విధంగా కార్ కలెక్షన్ ఉంచుకున్నాడు ఏంటని చెప్పేసి. మామూలుగా ఉండదులేండి, ఇవే స్టార్టింగ్ లోనే ఇంత మంచిగా కనిపించాయి, ఇంకా అవి ఎలా ఉంటాయి. ఓకే, మొత్తానికి మాటల్లోనే లోపలికి వచ్చేసాం. వామ్మో, ఏమన్నా ఉంచుకున్నా
ఉన్నారా బాబు? రే ఏంట్రా ఇవన్నీ కార్ కలెక్షన్ లేనారా? వామో ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒక 15 వరకు ఉంచుకున్నాడు. సారీ 15 కాదులేండి, దగ్గర దగ్గర ఒక 10-12 అయితే ఉంచుకున్నాడు అనుకుంటా. చూడండి ఈ కార్ ఎంత ఉందో చూడండి. మరి ఈ వెయిట్కి ఆ మాత్రం ఉండకపోతే ఎలా చెప్పండి, ఏమన్నా ఉంచుకున్నాడు అసలు? అంతేగడ బాబు, మామూలుగా లేదు అంతేగడ బాబు. కార్ కలెక్షన్ కూడాను మనం ఒక్కసారి అటు ఇటు చుట్టూరు తిరిగేసామనుకో ఎలా ఉందో క్లియర్ గా కనబడుతుంది మనకైతే. మనం ఇక ఒక్క దగ్గరే ఉండిపోతే అవదంతగడ బాబు. దాని కార్ యొక్క టైర్లు చూసావా ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో అయితే ఉన్నాయి అంతగడ బాబు కార్లు. మనమైతే ఒక్క దగ్గరే ఉండిపోకుండా ప్రతిదీ చూద్దాం పదా. లెట్స్ సీ ఎలా ఉంచుకున్నాడో గరాజ్ వచ్చేసరికి. వామ్మో ఈ సైడ్ ఏంటి అంతగడ బాబు ఇంత పెద్దగా ఉంది? నాకు మాటలు కూడా రావట్లేదు అంతగడ బాబు. అదే పెద్దది అనుకుంటే దాని మీద పెద్దది ఇది ఇంకా పెద్దగా ఉంది ఏంటి అంతగడ బాబు? సేమ్ రచించాను, నేను కూడా అదే విధంగా షాక్ లో ఉన్నాను రా. అదే పెద్దది అనుకుంటే ఇంకా దాని మీద పెద్దది. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఏమన్నా జెయింట్ కార్స్ ఒక్కొక్కటి పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సెడాన్ అనుకుంటా. ఇది నార్మల్ గా పార్టీస్కి వాటికి వీటికి వాడతాడు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. మామూలుగా లేవలేండి, ఇది వచ్చేసి ఆఫ్ రోడ్ కారు. ఇంతకు ముందు మనం ఈ కార్ అయితే వాడాం, మీకు బాగా గుర్తుందా లేదో నాకైతే తెలీదు. ఈ కార్ అయితే చాలా అంటే చాలా మంచిగానే వాడాం అనుకోండి. మీకైతే గుర్తుండే వాళ్ళు అయితే కామెంట్ చేసి చెప్పండి సరేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వామ్మో ఇదేం కార్ రా బాబు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి బ్యాట్మెన్ కార్ టైప్లో ఉంది కదా, నాకైతే ఆ విధంగానే అనిపిస్తుంది. కాకపోతే కలర్ వచ్చేసరికి హల్క్ గడ్ కలరే. కానీ ఇదైతే బ్యాట్మెన్ కార్ అయితే కాదులేండి, వాటిది అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఏ మాటగా మాట సరిగ్గా ఉంచుకున్నారా నువ్వైతే కార్ కలెక్షన్ కూడాను. థ్యాంక్ యూ సో మచ్ రా ఇంత మంచి కలెక్షన్ చూపిస్తున్నందుకు. మా ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వచ్చేసరికి. ఓకే నెక్స్ట్ వచ్చేసి మాన్స్టర్ ట్రక్. వామ్మో ఫ్రెండ్స్ మాన్స్టర్ ట్రక్ కూడా పెట్టేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి. ఎంత పొడవుగా ఉంటుంది, ఎంత బల్క్గా ఉంటుంది ఇది వచ్చేసరికి. దీన్ని కూడా ఇందులో అయితే పెట్టేశాడు. ఏం ఫిట్ చేయాలన్నా నీ తర్వాతే రా బాబు. థ్యాంక్ యూ సో మచ్ రంత కూడా, ఇందాక నుంచి తెగ పొగిడేస్తున్నావు రా బాబు. మామూలుగా పొగడట్లేదు. సరే సరే, కానీ దాన్ని ఏం చూసావురా? అరే తన్నినా కూడా అదేం అవ్వదురా బాబు. సరే నెక్స్ట్ సైడ్ ఒకసారి చూడు ఎలా ఉంది ఈ మాన్స్టర్ ట్రక్. రే అదంటే మాన్స్టర్ ట్రక్ ఎంతో కొంత పట్టింది, కానీ ఇది ఎలా పట్టించావురా ఈ ట్యాంకరు? ఇంత పొడవుగా ఉండి ఇంత బల్క్గా ఉంది, దీన్ని ఎలా పట్టించావురా బాబు? ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ గరాజ్లో వచ్చేసరికి చాలా అంటే చాలా మంచిగా పెట్టుకున్నాడు అనమాట మన యొక్క హల్క్ వచ్చేసరికి. మనమైతే ఇప్పుడు వచ్చేసి ఆ రో నుంచి అయితే చూసాం కదా, ఇప్పుడు ఈ రో నుంచి చూద్దాం. చూడండి చూడండి ఎంత బాబో ఎంత పెద్దగా పెట్టుకున్నాడో. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే వాడతాడు అనుకుంటా. ఈ రెండు వచ్చేసరికి అంటే యుద్ధంలో కొన్ని కొన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా వీళ్ళకైతే, అప్పుడప్పుడు యూజ్ చేస్తాడేమో, అంతే కదరా హల్క్? అవును రా, అంత కూడా కరెక్ట్ గా చెప్పావు. ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడే యూజ్ చేస్తాను, యుద్ధం టైంలో ఇంకా బాగా యూజ్ చేస్తాను. సరే సరే, కానీ ఇది చూడరా, నువ్వు ఇంతకు ముందు కంటైనర్లు తీసుకొచ్చావు కదా, అందులో వచ్చిన గిఫ్ట్. అవునరా, కంటైనర్లో వచ్చింది కదా ఈ కార్ వచ్చేసరికి. ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా ఈ కార్ వచ్చేసి కంటైనర్లో అయితే వచ్చింది, మీకు గుర్తుందో లేదో. కానీ కలర్ అయితే మార్చాడు వీడు వచ్చేసరికి. ఇంతకుముందు లైమ్ గ్రీన్ అయితే ఉండేది, అది ఇంకా సూపర్గా ఉండేది. కానీ అన్నీ అలా అయిపోతున్నాయేమో అని చెప్పేసి ఈ విధంగా పెట్టాడేమో. ఓకే ఓకేలేండి, నో ప్రాబ్లం. కానీ ఏ మాటగా మాట కారు మాత్రం జిల్ జిల్ జిగేలే, మామూలుగా మెరిసిపోవట్లేదు. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా ఆఫ్ రోడ్ కార్ అనిపిస్తుంది నాకైతే. అనిపించడం కాదురా అంత కూడా, ఇది కూడా ఆఫ్ రోడ్ కారే. నీ రైట్ సైడ్ ఉన్నది కూడా ఆఫ్ రోడ్ కారే, ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా అంటే ఆఫ్ రోడ్ అని నేనైతే అనుకుంటున్నాను. అది కొంచెం మజిల్ టైప్లో కూడా వస్తుంది రా బాబు. అదే కాకుండా ఇంకా మంచి మజిల్ టైప్లో ఒక కార్ అయితే ఉందిరా, అది ఇంకా డేంజర్గా కనబడుతుంది తెలుసా? అవునా, సరే సరేలేరా, అది ఇప్పుడు ఇక్కడ లేదని నాకు బాగా అర్థమైపోయింది నువ్వు మాట్లాడే మాటలు బట్టే. సరే మొత్తానికి మనమైతే చూస్తాం కదా ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి మనమైతే కార్ కలెక్షన్ ఒక్కటి కూడా వదలకుండా ప్రతిదీ చూస్తామన్నమాట. ఆ మాత్రం ఉంటుంది అంతా పెట్టుకుంటే అన్ని కంప్లీట్ చేసి పడేస్తాం అంతే. అమ్మో ఏ మాటగా మాట సరిగ్గా ఉంచుకున్నాడు అబ్బా కలెక్షన్ అయితే మాత్రం. కార్ కలెక్షన్ కూడా అన్ని కలర్స్ మాత్రం చాలా మంచిగా ఎంచుకున్నాడు. ర్యాప్ అయితే డబ్బులు ఎక్కువైనా కూడా ఏం ఆశించకుండా చాలా అంటే చాలా మంచిగా వేసుకున్నాడు. సూపర్ కదా, ఎంతైనా వాడిది వాడు పెట్టుకున్నాడు, తప్పేం లేదులేండి అందులో వచ్చేసరికి. ఓకే మొత్తానికి మీరైతే చూసారు కదా మన యొక్క కార్ కలెక్షన్. కార్ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం
మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా చెప్తారని నేనైతే అనుకుంటున్నాను. రే షించా, నువ్వు కూడా ఒకసారి చెప్పరా, కామెంట్ చేసి చెప్పమని. అరే అంతేగడు బాబు, వాళ్ళకి అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు అంతేగడు బాబు, ఖచ్చితంగా వాళ్ళైతే చెప్తారు. ఫ్రెండ్స్ మీరైతే మన అంతేగడు బాబుని అన్నిసార్లు అడిగించుకోకండి, మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, మొత్తానికి మీరైతే చూసారు కదా, మామూలుగా లేదు కదా కార్ కలెక్షన్, అయితే ఒక రేంజ్ లో ఉంది కదా. ఆ మాత్రం ఉంటుంది, మన హల్క్ మా అంటే ఒక రేంజ్ లో మెయింటైన్ చేశాడనమాట కార్ కలెక్షన్. అయితే మొత్తం అంతేగడు బాబు ఒకసారి చూపిస్తాడు, మొత్తం అన్ని చూసేయండి, చూడండి. ఆఫ్ రోడ్ కారు, అలానే మజిల్ కారు, అలానే మాన్స్టర్ ట్రక్, అలానే పెద్ద మాన్స్టర్ ట్రక్, అదే ట్యాంకర్ అనమాట, ఫ్యూచరిస్టిక్ కారు, ఆఫ్ రోడ్ కారు, ఆఫ్ రోడ్ కారు, ఇది వచ్చేసరికి పెద్ద కార్స్, అన్ని చాలా అంటే చాలా మంచిగా మెయింటైన్ చేశాడు, సూపర్ గా ఉన్నాయి కదా అన్ని కార్లు. మీరైతే చూసారు మొత్తానికి, బైక్స్ చూసారు, కార్స్ చూసారు, అలానే మన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు చూసేశారు, అదే మన హల్క్ గారి చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని చాలా అంటే చాలా బాగా చూసారు. మొత్తానికి అన్ని చూసారని చెప్పేసి మీరైతే అనుకోవచ్చు, కానీ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి మన యొక్క హల్క్ గాడి సూట్స్ అయితే ఉన్నాయన్నమాట, వాటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. అందుకే బాబు పద లేట్ చేయకుండా జంప్ చేయి. ఎప్పుడు గెంతాలని చెప్పేసి ఇందాక నుంచి చూస్తున్నాను రశించాను. ఓకే నేనైతే రెడీగా ఉన్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా రెడీగా ఉన్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి మన హల్క్ గాడి యొక్క సూట్స్ చూడడానికి. మామూలుగా ఉండదులేండి, సూట్స్ అంటే ఒక రేంజ్ లో అయితే ఉంటుంది, తెలిసిన విషయమే కదా. ఓకే రెడీ, 1 2 3 లెట్స్ గో. ఓకే వచ్చేసాం, మొత్తానికి వచ్చేసాం ఫ్రెండ్స్, వచ్చేసాం, సూపర్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మన యొక్క హల్క్ గాడి సూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ వీడియో యొక్క సీక్రెట్ రూమ్ కి. ఇందులో వచ్చేసి ఏం పెట్టాడో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం చూద్దాం, ఇప్పుడు లోపలికి వెళ్తాం కదా. సారీ, ఏం పెట్టాడో అర్థం కావట్లేదు అంటున్నారేంటి, సూట్స్ పెట్టాడు కదా, నేనైతే ఏం మాట్లాడుతున్నాను ఏంటో. ఓకే ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దామా. రే హల్క్ రెడీ ఉన్నావు కదా, రేషించా నువ్వు కూడా రెడీగా ఉన్నావు కదా. నేను ఆల్వేస్ రెడీగానే ఉంటాను అంతేగడు బాబు, పద లేట్ చేయకుండా వెళ్దాం, పద గుబ్బని గుద్దామంటే లోపలికి వెళ్ళిపోవాలంతే. సారీ సారీ, ముందుగా వచ్చేసి ఆ యొక్క డోర్ తీ అంతేగడు బాబు, ఆ తర్వాత లోపలికి వెళ్ళొచ్చు. ఓకే ఓకే ఓపెన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉన్నారు కదా ఇది ఓపెన్ చేయడానికి. హా మామూలుగా ఉండదు, మన హల్క్ గడి సూట్స్ అన్ని ఇప్పుడు చూడబోతున్నాం, మీరైతే చూసుకోవచ్చు. నేనైతే ఓపెన్ చేసేసాను. ఇక్కడ ఈ యొక్క గోడ వచ్చేసరికి ఎలా పగిలిపోయిందో చూసారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్ మన హల్క్ గడి సూట్స్ అయితే ఉన్నాయి. అందులో వచ్చేసరికి ఒక్కొక్కటి ఏ విధంగా వాడతాడు ఏంటో మనకైతే అర్థం కాదు. మనమైతే ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. ఓకే మొత్తానికి లోపలికైతే వచ్చాం అబ్బా, లోపలికి వచ్చాం, లోపలికి వచ్చాం. వామ్మో రే హల్క్, ఏంట్రా ఒక్కొక్క సూట్ ఏంట్రా ఇలా ఉంది. మరి ఆ మాత్రం ఉండకపోతే ఎలా రా అంత కూడా. అప్గ్రేడింగ్ తర్వాత ఒక్కొక్కటి మారాయి, నువ్వు ఇంకా పూర్తిగా ప్రతిదీ చెక్ చేస్తూ చూడరా, ఒక్కొక్కటి చూసావంటే నీకైతే మైండ్ పోతుంది. నీకు సూట్ నేమ్స్ కూడా మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఎండ్ గేమ్ సూట్ రా. ఈ ఎండ్ గేమ్ సూట్ లో వచ్చేసరికి మొత్తం 3 వాడాను. ఇది అలానే నీ లెఫ్ట్ లో ఒక 3 అయితే ఉంటాయి, ఈ 3 వాడాను రా. మామూలుగా లేవు కదా ఎండ్ గేమ్ సూట్స్. వచ్చేసి ఎండ్ గేమ్ సూట్స్ ఏంట్రా, ప్రతిదీ సూపర్ గా ఉన్నాయి, కానీ ఇది వచ్చేసరికి చిన్న పిల్లల్లానే ఉన్నాయిరా. కానీ ఆ సూట్స్ వచ్చేసి క్లియర్ గా కనబడుతున్నాయి కదా, ఎంత పవర్ ఉంటుందో ఏంటో అని చెప్పేసి. కానీ ఆ బ్యాక్ సైడ్ ఉండేవాడు మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాడు రా పొడావుగా. సరే మొత్తం చూద్దాం, ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి చూద్దాం. ఫ్రెండ్స్ మీరు వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సూటు అలానే దీని యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్న సూటు సేమే ఉంది, కానీ ఆ చేతిలో వచ్చేసి ఏదో ఉందబ్బా, దాని పేరు మీకు బాగా తెలిసే ఉంటుందే, తెలిసినట్లయితే కామెంట్ చేసి చెప్పండి. సరేనా, ఇదిగోండి ఈ యొక్క సూట్ వచ్చేసరికి సేమ్, ఇదొకటి సేమ్ ఒకేలా ఉన్నాయి కదా, కాకపోతే చేతిలోనే డిఫరెంట్గా ఉన్నాయి. మన ఐరన్ మ్యాన్ అలానే హల్క్ వీళ్ళందరూ చాలా అంటే చాలా బాగా యూజ్ చేస్తారు. ఎండ్ గేమ్లోనే ఇదైతే యూజ్ చేశారు, మామూలుగా యూజ్ చేయలేదండి, ఒక రేంజ్లో యూజ్ చేశారు. కానీ ఏ మాటగా మాట, ఈ హల్క్ గాడి ఈ మొత్తం సీక్రెట్ రూమ్స్ చూస్తుంటే ఒక మంచి మజా అయితే వస్తుంది. హల్క్ గడి ఏ మాటగా మాట ఇలాంటి అలా ఒప్పుకున్నాడు. అరే క్లాసిక్ హల్కా, అరే ఇదొకటి వచ్చేసరికి క్లాసిక్ హల్క్ అనమాట, నాకైతే బాగా అర్థమైపోయింది. కానీ ఆర్మర్స్ వచ్చేసరికి చూసారా ఎలా ఉన్నాయో, వామ్మో క్లాసిక్లోనే అంటే ఒక్కప్పుడే కొట్టి పడేసేవాడు, అప్పుడులోనే కొట్టి పడేసేవాడు. మరి ఇప్పుడు చూసుకోండి ఎలా ఉంటాడో మన హల్క్ వచ్చేసరికి. ఎప్పుడైనా హల్క్ గడి ఎవర్ గ్రీన్ అంతే, కొట్టి పడేస్తాడు. ఇదిగోండి, అరే
సేమ్ మనమైతే స్టార్టింగ్లో ఎండ్ గేమ్ హల్క్ చూసాం కదా, కాకపోతే ఇది వచ్చేసరికి ఇంకా పొడవుగా ఉన్నాడబ్బా. ఇది వచ్చేసి ఒరిజినల్ అనుకుంటా, కొట్టి పడేయడమే దీంతో వచ్చేసి. చిన్నగా అవ్వాలంటే చిన్నగా అవుతాడు, పెద్ద కావాలంటే పెద్దగా అవుతాడు అనుకుంటా. మామూలుగా లేదు కదా, సూట్ వచ్చేసి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది సూట్ చూడగానే. ఒక రేంజ్లో అయితే ఉంది. మొత్తానికి మనమైతే చాలా అంటే చాలా సూట్స్ అయితే చూస్తాం అబ్బా దగ్గర నుంచి మన హల్క్ గడివి. అవునంతగడు బాబు, అన్ని సూట్స్ చూస్తాం కదా, సూపర్. అసలు ఏమన్నా ఉందా? రైట్ సైడ్ చూడు, ఇంక్రెడిబుల్ హల్క్. వామ్మో, ఎంత ఉన్నారా బాబు, గజస్తంభం లాగా, అదే ధ్వజస్తంభం లాగా ఉన్నాడు అంతగడు బాబు. ఆ బల్కింగ్ ఆ బాడీ, వామ్మో, ఇలా అంటే అలా పిసికేస్తాడేమో ఒక్క వేన్తోనే. మరి ఆ మాత్రం ఉండకపోతే ఎలా రచించాను, ఒక రేంజ్ లో ఉంటుందంతే. సరే సరే ఫ్రెండ్స్, మొత్తానికి మీరైతే చూసారు కదా మన హల్క్ గడి యొక్క, అదే హల్క్ గడి యొక్క అంటున్నానంటే మన ఇన్క్రెడిబుల్ హల్క్ యొక్క బాడీ వచ్చేసి ఒక రేంజ్ లో ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటబ్బా ఇది, వామ్మో వీడేంటబ్బా ఇంత ఉన్నాడు, చాలా అంటే చాలా హైట్ ఉన్నాడు అబ్బా. హైటే కాదు, బల్క్ కూడా చాలా అంటే చాలా అయ్యాడు. అంటే ఇన్క్రెడిబుల్ హల్క్ తర్వాత ఇలా బల్క్ అయ్యాడేమో. ఒక రేంజ్ లో అయితే ఉన్నాడు కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా అయితే ఉన్నాడబ్బా సూట్ వచ్చేసరికి. కానీ లాస్ట్ అండ్ ఫైనల్ రాగ్నారోక్ తెలుసు కదా, ఇందాక మనమైతే పోస్టర్లు అయితే చూసాం, మీకైతే ఇప్పుడు డైరెక్ట్ గా చూపిస్తాను ఆగండి. ఇది వచ్చేసరికి ఏదో పేరు అబ్బా, సర్లేండి చెప్తాను తర్వాత అయినా చెప్తాను మీకు వచ్చేసరికి. కానీ ఇక్కడైతే దగ్గర దగ్గర ఒక 8 సూట్స్ అయితే ఉన్నాయి. మామూలు విషయం కాదు కదా, మన హల్క్ గార్డ్తో పాటు అదే ఇప్పుడు వేసుకున్నాడు కదా ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ సూట్ వచ్చేసరికి, అదే పర్మనెంట్ సూట్ అనుకోండి, దాంతోపాటు 9 అనమాట. ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ రాగ్నారోక్ హల్క్ సూట్. రే సించాన్ చూసావా రాగ్నారోక్ హల్క్ ఎలా ఉన్నాడు, ఎంత ఎత్తు ఉన్నాడో. వామ్మో, అంతగడు బాబు మామూలు ఎత్తులేడు కదా రాగ్నారోక్ హల్క్ తెలుసు, ఏమన్నా ఉంటాడా అసలు. వామ్మో, ఇంకా వీళ్ళందరిలోన రాగ్నారోక్ కన్నా ఇంకా హైట్ ఎవరు ఉంటారనుకున్నాను అంతగడు బాబు, కానీ రాగ్నారోక్ హల్క్ ఇంత హైటా. అయ్యా బాబు, అదే కాకుండా బాడీ కూడా నువ్వు చాలా డేంజర్గా ఉన్నాడు అంతగడు బాబు. ఏ మాటగా మాట, మన హల్క్ మామకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు, మనకి అడగగానే ఇంత మంచిగా చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ హల్క్ మామ. అవునరా హల్క్, థ్యాంక్ యూ సో మచ్ రా అడిగిన వెంటనే ఇవన్నీ చూపించినందుకు. ఏ మాటగా మాట, నాకైతే చాలా మంచి మజా వచ్చింది రీ ఇవన్నీ చూసిన టైంలో అయితే మాత్రం. సూపర్ అసలు నువ్వు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచిగా చూపించినందుకు. నేనైతే ఇంకా రుణపడి ఉంటాను రా నీకు, నా కోసం కాకపోయినా ఫ్రెండ్స్ అందరి కోసం చూపించినందుకు. అరే అంత కూడా అన్ని సార్లు థ్యాంక్స్ చెప్పుకురా అంత కూడా, ఏముందిరా అలా ఫ్రెండ్ అని చెప్పేసి చూపించానంతే. ప్రతి ఒక్కరికి చూపిస్తానే ఏంటి, అది కాకుండా సబ్స్క్రైబర్స్ మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ కాదా ఏంటి చెప్పు, ప్రతి ఒక్కరు నాకైతే ఫ్రెండ్సే, అర్థమవుతుందా? ఓకే ఓకే, ఏ మాటగా మాట, మొత్తానికి నువ్వైతే అన్ని కలెక్షన్లు అంతా చూసావు కదా, సూపర్ గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి నీకు కావాల్సిన అవెంజర్స్ అందరి కలెక్షన్లు ఉంటాయి, అవి కూడా చూడు, నీకైతే మైండ్ పోతుంది. అవి ఎలా మర్చిపోతాను రా, మర్చిపోయే సమస్య లేదురా బాబు, అవి మర్చిపోయానంటే ఇంకా వేస్ట్ అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కరివి చూపించాలి కదరా, నీ ఒక్కడవే కాదు ప్రతి ఒక్కరివి చూపిస్తేనే మంచి మజా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మీరైతే చూస్తూ ఉండండి, నేనైతే ఇంకా చాలా అంటే చాలా మంది అవెంజర్స్ అయితే ఉన్నారు కదా, ప్రతి ఒక్కరివి తీసుకొస్తాను. మన ఐరన్ మ్యాన్, ఫ్లాష్, అలానే ఇంకా చాలా మంది, స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, థోర్ ఉన్నాడు, అలానే సూపర్ మ్యాన్ ఉన్నాడు, గోస్ట్ రైడర్ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి ఒక్కరివి మీకైతే మీ కళ్ళ ముందుకైతే తీసుకొస్తాను, ఒక్కొక్కరివి ఎలా దాచుకొని ఉంచారు నేనైతే చూపిస్తాను, సరేనా? అంతవరకు మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి. మరి ఇదన్నమాట మొత్తానికి వీడియో అయితే చూసారు కదా, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు, టాటా బాయ్ బాయ్.